సేవ, భోజన సేవ పాడుతూ ఉన్నా. కాబట్టి నేను లాస్ట్ లో ఒక చిన్న ఈ ఉంజల పాటతో ఈ పాట కచేరి కార్యక్రమం ముగిస్తుంది. వెంటనే పెద్దలు మాన్యులు పెద్ద ధర్మారావు గారు మా గురువర్యులు వెంటనే శ్రీనివాస కళ్యాణం అనేటువంటి చక్కట హరికథ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఏం అనుకోకుండా వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా దీక్షలు చేయాలని ఒక చిన్న ఉంజల పాటతో మా కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి
ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు మానేయులు జానకరామయ్య, అదేవిధంగా సిద్ధరామయ్య గారు, అచ్యుతరామయ్య గారు సార్, అదేవిధంగా వెంటనే శ్రీనివాస కళ్యాణ హరిదల కార్యక్రమాన్ని కూడా వీరందరూ జయప్రదం చేసి శ్రీదేవి పూజేశ్వరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ పాత్ర అవుతారని చెప్పి కోరుకుంటూ మేము ఉదయం చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు స్వాముల వారు, అదేవిధంగా అచ్యుతరామయ్య సార్ గారు, అంతర్గా మా తల్లి భోజనాలు అన్నీ కూడా మాకు ఏర్పాటు చేసినటువంటి వారి దంపతులు ఇద్దరికీ కూడా మా కళాకారుల తరఫున కళాంజలి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ కుమార్ శ్రీరామ్ గారికి, అదేవిధంగా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోలా భాస్కర్ గారికి, అన్నమా కళాపాలకు డైరెక్టర్ బొమ్మడిపాటి విశ్వనాథ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెంటనే హరిత కార్యక్రమం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒకసారి.